మెదక్ జిల్లా రామేంపేట మండలంలోని ఆర్యవైశ్య భవనంలో బాలల హక్కులపై గ్రామస్తులకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం డీసీపీయు ఆధ్వర్యంలో రామేంపేటలోని 6వ వార్డులో బాలల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 6వ వార్డు బాలల పరిరక్షణ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా రామేంపేటలోని ఆర్యవైశ్య భవనంలో బాలల హక్కులపై జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలల హక్కులను రక్షించడానికి బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, బాలల రక్షణ కమిటీల ద్వారా బాల బాలికలందరూ చదువుకునేలా బడికి వెళ్లేలా చేయాలని, బాల కార్మికులు లేకుండా చూడాలనే ఉద్దేశంతో బాలల వివాహాలు అరికట్టాలనే ఉద్దేశంతో బాలల హింసకు గురికాకుండా చూడాలన్నారు. ఈ కమిటీలు చురుగ్గా పనిచేయాలని, బాలల హక్కులను కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీపీఎస్ డీసీపీఓ కరుణశీల, పీఓ ఆంజనేయులు మధుకర్, కౌన్సిలర్ దేమే యాదగిరి, అల్లాడి వెంకటి, వార్డు ప్రజలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా జరుగుతుంది అంటే దాని మీద అటాచ్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది. సరే ఇప్పుడు అవన్నీ చెప్పిండే పప్స్ యాక్ట్ చెప్పిండు, చైల్డ్ మ్యారేజ్ చెప్పిండు, ట్రాఫికింగ్ చెప్పిండు. ట్రాఫికింగ్ అంటే అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా. అందులో ఆడపిల్లలు కూడా అక్రమంగా రవాణా జరుగుతుంది. దాని తర్వాత పిల్లలని అమ్ముకోవడం కొనుక్కోవడం అనేది కూడా మన జిల్లాలో బాగా జరుగుతుంది. వద్దంటున్నా వద్దంటే మేము ఏం చేయాలనేది కూడా మన ఏఎన్ఎం గారు వాళ్ళ మీద ఉంటారు కాబట్టి ఆశా వర్కర్ ఏఎన్ఎం ఉంటుంది వాళ్ళ మీద కన్సల్ట్ అయ్యి ఫ్యామిలీ ప్లానింగ్ అలాంటిది ఏం చేయించుకోవాలనేది కూడా వాళ్ళతో మీరు కన్సల్ట్ అయ్యి చేయించుకోవచ్చు. కానీ అనవసరంగా పిల్లల్ని వద్దనుకున్నప్పుడు పిల్లల్ని కానీ వాళ్ళ భవిష్యత్తుని మీరు కలెక్ట్ చేయకండి. ఒకవేళ మీకు వద్దనుకున్నా కూడా మీకు లీగలైజ్గా ఇంకొక ఫ్యామిలీకి మంచిగా మంచి ఫ్యామిలీ వాళ్ళు ఇద్దామనుకున్నప్పుడు మీరు ఇమీడియట్గా మాకు అప్రోచ్ కండి. పిల్లలకు అంటే పిల్లలు అంటే 0 to 18 ఇయర్స్ అనుకున్నాం. పిల్లలకు వచ్చే సమస్యలని ముందుగా అంటే రాకముందే ఈ కమిటీ అనేది దాన్ని కట్టడి చేయాలి. అంటే సమస్యలు ఏమొస్తాయి ఇప్పుడు సమస్యల గురించి వివరించుకుంటే 0 to 3 ఇయర్స్ ఉన్నారు. 0 to 3 ఇయర్స్ అంటే 0 నుంచి 3 సంవత్సరాల వరకు పిల్లలు ఎక్కడ ఉంటారు? తల్లి దగ్గర ఉంటారు. వారి తల్లి దగ్గర ఉన్నప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ అని అంటే, పుట్టగానే ఆడపిల్ల పుట్టిందని అమ్మకాలు జరగవచ్చు, లేదా తల్లిదండ్రులే తీవ్రంగా కొట్టవచ్చు, లేదా ఇంకేదైనా ప్రమాదకరమైన పనులు చేయవచ్చు. పిల్లల్ని అమ్మవచ్చు చెత్తలో పడేస్తున్నారు ఈ మధ్య ఆడపిల్లలు పుట్టారని. ఒక ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇంకో కాన్పుకు చూస్తున్నారు అంటే అది మగపిల్లాడి గురించే.